జన సైనికుల తాలూకు బలం అలాంటిది, అలాంటి నిబద్ధత గల వ్యవస్థ, నిబద్ధత గల వ్యక్తులు, సమూహం నా జన సైనికులు. నేను ఓడిపోయినా కానీ నేను అదే చెప్పాను, నాకు ఓటమి అనేది కొత్త కాదు. అపజయానికి కుంగిపోయే వ్యక్తిని కాదు, విజయానికి పొంగిపోయే వ్యక్తిని కూడా కాదు. చాలా స్థిరంగా, చాలా బలంగా, ఎలాంటి సమస్యలైనా సరే చాలా బలంగా ఎదుర్కోగలరు. నాకు నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను పదే పదే మీరేదో చేస్తారు, ఎవరేదో చేస్తారు, నేను ఆశించను. ఏదైనా గొడవ వస్తే, ఇబ్బందులు వస్తే నేను ఎదుర్కొని నిలబడగలను. నా పక్కన ఒకళ్ళు లేకపోతే నా జీవితం అంతా నేను ఇదే చేశాను సాధన. ఎవరు లేకపోతే నేను ఒక్కడిని నిలబడగలనా అని నాకు ఆ ధైర్యం ఉంది, ఆ సత్తా కూడా ఉంది. ఇదంతా దేనికి నేను చేయాలి? ఇదంతా నా సాటి మనిషి. నాకు చిన్నప్పుడు నేను సభలో చెప్పాను, నా కష్టాలు నిజంగా నేను పెద్ద ఎదుర్కోలేదు. కష్టాలు ఎక్కడో నాకు కనిపించిన వ్యక్తులు, నాకు దూరంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఇల్లు లేదు, కష్టాలు, వాళ్ళ కష్టాలు నా కష్టాలు అని నేను నిజంగా కష్టాలు పడి నా కోపం నుంచి రాలేదు. నా ఎదుటి వాళ్ళు వేదన, ఎదుటి వాళ్ళ కష్టాలు నన్ను ఎప్పుడు, మేబీ నేను చూడడానికి షూటింగ్లో ఉంటానేమో సినిమాలు చేసేటప్పుడు, లేదా చూడడానికి నేను వీడు విమానాలు తిరుగుతాడు కాబట్టి సుఖ. చాలామంది అంటారు నీకు క్షేత్రస్థాయిలో నీకు అవగాహన లేదంటారు. క్షేత్రస్థాయిలో అవగాహన బాధ లేకపోతే నేను పార్టీ పెడతానా? నా వ్యక్తిగతంగా అనుకుంటే నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను. ఏ భారతీయ జనతా పార్టీకి, ఇంకో పార్టీకి, ఇంకో పార్టీకి వెళ్ళిపోయి నేను మీ నాకు ఎంపీ పోస్ట్ ఇవ్వను అని అడగగలను. నా కోసం అయితే, ఇది నా కోసం పెట్టలేదు, ఈ వ్యవస్థ కోసం ప్రశ్నించే ఒక బలమైన పాలసీల గురించి పోరాటం చేయాలి. రేపు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయగలిగే బలమైన పార్టీ ఒకటి కావాలి. మనకి అన్యాయం జరుగుతుంటే ఎదురుడి నిలబడగలిగే వ్యక్తితో ఉన్న పార్టీలో వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. ఇవన్నీ ఆలోచించి జనసేన పార్టీ పెట్టాను. ఇవన్నీ తెలిసినప్పుడు నాకు ఓటమిలు, అపజయాలు, జయాలు అన్నీ ఉంటాయి, ఎదుర్కోవాలి, సమానంగా తీసుకోవాలన్న సదుద్దేశంతో పెట్టింది. భీమవరం తాలూకు ఓటమి చాలామంది కుంగిపోతే నేను అనిపించిన 15 నిమిషాలు పెట్టింది. జరిగింది, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? గతంలో ఎక్కడ ఉండిపోతాం? ఒక రిజల్ట్ వచ్చింది, ఇంకా రిజల్ట్ తర్వాత కూర్చొని ఎంతకాలం బాధపడుతుంది దాని గురించి? జీవితకాలం చచ్చిపోయే వరకు బాధపడచ్చు ఓడిపోయాను భీమవరంలోనని? లేదా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్షణం ఏంటి? నేను ఎప్పుడు భవిష్యత్తును చూసేవాడిని, ఈ క్షణం చూసేవాడిని. ఈ క్షణం నేను ఏం చేయగలను, ఈ క్షణం బాగుంది, ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుంది. అంతేగాని గతం తలుచుకొని బాధపడతా ఉంటే మనం ఇంకా దిగజారిపోతామని చెప్పి నాకు ఎప్పుడు ఓటమి నన్ను ఎప్పుడు ఆపలేదు. ఈరోజు భీమవరంలో జరిగిన మనకి ఈ ఓటమి, జనసేన నిలబెట్టుకోలేకపోయిన మన గెలవలేకపోయిన అసెంబ్లీ స్థానాలన్నీ కూడా దాదాపు, ఇవన్నీ ఎంత బలాన్నిచ్చినాయి అంటే నాకు, నా ఆఖరి శ్వాస వరకు పార్టీని ఖచ్చితంగా నడిపి తీరుతాను. ఇంకా వెనక్కి జనరల్గా పార్టీ ఓడిపోగానే ఏం చేస్తారు అందరూ? ఒక్కసారి కాకుల్లో మీద పడిపోతారు. మన వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు, డబ్బులు లేవు. లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీకి ఇదే చేశారు. అన్నయ్య నాలాగా కూర్చోబెట్టి ఆ రోజు కానీ చేసినట్టు అసలు ఈ సందర్భం వచ్చినది కాదు. కానీ మనిషిని అంత ఒత్తిడి గురి చేసేయగలరు? పెద్ద ఎక్కువ మంది ఉండరు, కొద్దిమంది. ఇలాంటి కొద్దిమంది మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. మళ్ళీ నాకు కూడా ఆ రోజున అన్నయ్య గారు ఎదుర్కొన్న పాపం, ఆయన తాలూకు పాపం మెత్తదనం అంటే ఎలాంటి పరిస్థితికి తోసుండొచ్చు ఆ రోజున అని అంటానికి నాకు కూడా అదే పరిస్థితి తెచ్చారు. మళ్ళీ కరెక్ట్ గా 1 మంత్లో తెచ్చారు నాకు. తెస్తే నేను ఒకటే చెప్పాను అందరికి, మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, తప్ప నన్ను మటుకు మీరు. నన్ను మభ్య నన్ను ఏదో ప్రలోభ పెట్టేసి నన్ను భయపెడితే ఒకసారి జరిగిన పొరపాటును మేము ఇంకో 2వసారి చేయం, పోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం. కానీ ఒకసారి జరిగిన పొరపాటును వాళ్ళందరికీ నేను తెలియజేసింది ఏంటంటే, మాకు 2 లక్షల ఓట్లు వచ్చినాయి కూడా, మా కోసం ప్రాణాలు ఇచ్చే ఒక జన సైనికుడు ఉన్నా కానీ మా ఆశయం కోసం నిలబడే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, ఒక్కళ్ళు నేను పార్టీని నడుపుతాను. అలాంటిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరై ఏమని చెప్తారు కదా, మనకి వామనుడు ఇలా ఎదుగుతాడు చిన్న చిన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.